హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఇంట్లో బాగా పండిన మ్యాంగోస్ ఉన్నట్లయితే దాంతో ఇలా ఐస్ క్రీమ్ రెడీ చేసుకోండి. ఎంత అంటే అంత ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి రుచికరంగా టేస్టీగా చల్లచల్లని ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీము బయట దొరికే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఎలా ఉంటుందో అదేవిధంగా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా రుచికరంగా ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి 2 బాగా పండిన మ్యాంగోస్ తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా తీయటి మీడియం సైజు 2 బాగా పండిన మ్యాంగోస్ని తీసుకున్నాను. ఫస్ట్ వాటిని శుభ్రంగా కడిగి ఒక్కొక్క దాన్ని తీసుకుని ఫస్ట్ దాని తొడమని కట్ చేసుకున్న తర్వాత ఫిల్లర్తో దానిపై పొట్టును మొత్తం తీసేయాలి. బాగా పండిన మామిడి పండ్లు అయితే ఫిల్లర్తో పొట్టు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి చేతితోటే ఈజీగా తీసేయచ్చు. తీసుకున్న మామిడికాయలని రెండింటిని కూడా ఇలా పొట్టును తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో పొట్టు తీసిన మామిడి పండ్లని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసి వేసుకోవచ్చండి, లేదంటే పెద్ద పీసెస్ లాగైనా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా కట్ అవుతుందో, బాగా పండిన మామిడి పండ్లు అయితే మనం కట్ చేసి వేసుకోవడం ఈజీగా ఉంటుంది. తీసుకున్న 2 మామిడి పండ్లను కూడా ఇదే విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ ఒకదాన్ని పొట్టు తీసేసి మిక్సీలోకి కట్ చేసి వేసుకున్నానండి. 2 మామిడి పండ్లను కూడా ఇదే విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మిక్సీ పే మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. ఈ ఫ్రెష్ క్రీమ్ లేకుండా పాలతో కూడా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని ఐస్ క్రీమ్ రెడీ చేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది బయట మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది. ఒక బౌల్ని తీసుకొని అందులో ఈ ఫ్రెష్ క్రీమ్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. తర్వాత బ్లెండర్తో ఈ ఫ్రెష్ క్రీమ్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కొంచెం పాలలాగా లూజ్గా ఉంది కదా, ఈ క్రీమ్ వచ్చేసి గట్టిగా అవ్వాలి మనకి. అలా వచ్చేంతవరకు మనం బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బ్లెండర్ లేకపోతే హ్యాండ్ విస్కర్తో బాగా బ్లెండ్ చేసుకోండి. ఇది బ్లెండ్ అయిన తర్వాత మనకి క్రీమీగా వచ్చేస్తుందండి. అలా క్రీమీగా వచ్చేంతవరకు మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి క్రీమీలాగా ఇలా వచ్చేంతవరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ ఫ్రెష్ క్రీమ్ ఎంత స్మూత్గా బ్లెండ్ అయిపోయిందో. ఇలాంటి బ్లెండర్ ఉంటే ఐస్ క్రీమ్ రెడీ చేసుకొని ఈజీగా ఉంటుందండి. తర్వాత మిక్సీ పట్టిన మ్యాంగో గుజ్జుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి. ఫ్రెష్ క్రీము, మ్యాంగోస్, షుగర్ ఉంటే చాలు. చాలా టేస్టీగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత మరలా ఒకసారి బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో గుజ్జు అనేది ఫ్రెష్ క్రీమ్తో కలిసిలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇది క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు, క్రీమీగా అయ్యేంతవరకు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం, కాజు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. ఇవి వేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. మనం తింటుంటే అక్కడక్కడ పంటికి తగిలి ఐస్ క్రీమ్ మరింత రుచికరంగా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం, కాజు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ బౌల్పై మూత పెట్టుకొని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1/2 అవర్ తర్వాత చూడండి ఇది కొంచెం గడ్డలాగా వచ్చేస్తూ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇలా కొంచెం అక్కడక్కడ గడ్డలాగా ఉంటుంది. దీనిని ఇప్పుడు మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి, అచ్చం బయట కొనుక్కున్న దానిలాగే వస్తుంది. చూసారు కదా క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత
ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో లేదంటే స్టీల్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ టప్పర్ వేరు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లు వేస్తున్నాను. ఇలాంటి బాక్స్ ఉంటే ఐస్ క్రీమ్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటిది లేకపోతే స్టీల్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ని అంతా కూడా ఇలా బాక్స్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకోండి, స్పూన్తో సరి చేసుకోవాలి. స్పూన్తో సరి చేసిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం వేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా వేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తల్లి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్పై మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ మొత్తం ఉంచాలి. ఓవర్ నైట్ ఉంచితే సరిపోతుందండి. నెక్స్ట్ డే మూత తీసి చూద్దాము. చూడండి, మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి స్పూన్ ఉన్నట్లయితే ఐస్ క్రీమ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ స్పూన్ లేకపోతే నార్మల్ స్పూన్తో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఐస్ క్రీమ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ ఒక చిన్న బౌల్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ టేస్టీ చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. క్రీమీ క్రీమీగా మ్యాంగో ఫ్లేవర్తో, అక్కడక్కడ మనం కాజు బాదం నట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. నోటికి కమ్మగా ఉంది. అచ్చ మనం బయట మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే రుచికరంగా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో క్రీమీ టెక్చర్లో, చాలా బాగుందండి. ఇలా ఎంత అంటే అంత ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకున్నావు చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.